अनंतपुर जिला कल्याण दुर्गम निजकवर्ग टीडीपी निजकवर्ग इंचार्ज उमा महेश्वर नायडु आध्वर्यम राज्यांग परिरक्षण अने कार्यक्रम निर्वहिंचारु तेलुगुदेशम पार्टी आध्वर्यम स्थानिक एनटीआर भवन नुंडी एमआरओ कार्यालयं वद्द गल अंबेडकर् विग्रहं वरकु र्याली चेशारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని భారత రాజ్యాంగానికి లోబడి పని చేయడం లేదని అన్నారు। సొంత రాజ్యాంగాలతోనే పరిపాలన చేయాలనుకోవడం చాలా మూర్ఖత్వమని అవివేకమని విమర్శించారు। ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు జగన్ రాజ్యాంగం అమలవుతుందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కాకుండా పోయిందన్నారు। తెలుగుదేశం పార్టీ భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజల మనోభావాలను కాపాడుతూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। విలువల కట్టుబడి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలన చేసినటువంటి సంఘటనలు మనం చూసాం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకొని నియంతల వ్యవహరించాలని చెప్పి చూశాడు। ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయాలో దిక్కుతెలనటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం అనేది ఉంది అని చెప్పి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశ రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం సుప్రీంకోర్టు తెలియజెప్పి ఆ రోజు ఆ మహానుభావుడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు మనందరినీ కాపాడే కార్యక్రమం జరుగుతోంది। అందుకోసం ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారు కనువిప్పు కలిగి రాజ్యాంగ పరిధిలోనే వ్యక్తులు ఉంటారు కానీ వ్యక్తుల పరిధిలో రాజ్యాంగాలు ఉండవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ప్రజాభిష్టం మేరకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఏది ఏమైనా ప్రజలకు అనుకూలంగా పోరాటంలో తెలుగుదేశం పార్టీ ముందుంది। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పులు ఇకనైనా ఆపి ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్తే కొంతకాలం మనిషి అనిపించుకుంటారు కానీ ఆ విధంగా కాకోకుండా ఉంటే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తారీఖు మాయని మచ్చగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిగిలిందని చెప్పి సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ